సో డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను కాపీరైట్ స్ట్రైక్ వల్ల మ్యూజిక్ అనేది ఆఫ్ చేస్తాను. సో నేను ఈ వీడియోని మ్యూజిక్తో సహా వినాలి అనుకుంటే నేను ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి మ్యూజిక్తో సహా వీడియో వింటే చాలా బాగుంటుంది. సో దీనికి మీరు మీ ఫొటోస్ని కొన్ని ఏవైతే ఫొటోస్ వాడుతున్నారు, ఏ హీరో అయినా హీరోయిన్ అయినా లేదా మీ ఫొటోస్ అంటే సో ఇంకెవరి ఫొటోస్ అయినా హెచ్డీగా మార్చుకోండి. సో మీ ఫొటోస్ హెచ్డీగా ఎలా మార్చుకోవాలో తెలియకపోతే ఆ టాపిక్పై ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోని వాచ్ చేస్తే మీకు మీ ఫొటోస్ హెచ్డీలో ఎలా మార్చుకోవాలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీ ఫొటోస్ ఎన్ని కావాలంటే అన్ని హెచ్డీలో మార్చుకొని సో మనం వీడియో అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే కొన్ని మెటీరియల్స్ కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించినవి, అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్పై క్లిక్ చేసి 9:16 రేషియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నేను బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి తయారు చేసి ఇచ్చాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ డౌన్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. సో మీ ఇందులో చూడండి, ఇందులో ఒక ఫోంట్ ఉంది కదా ఈ వీడియోలో. సో ఈ ఫోంట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ఫోంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నచ్చిన ఫొటోస్ కొన్ని ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ అనేవి ఇప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. సో నేను తీసుకుంటున్నాను చూడండి. సో హెచ్డీ ఫొటోస్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి ఇలా వస్తుంది కదా. సో స్టార్టింగ్ వచ్చేసి ఆడియోపై క్లిక్ చేయండి. సో నేను ఒక సాంగ్ అని కూడా ఇస్తున్నాను మీకు. సో సాంగ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే మీకు ఒక ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా నా దగ్గర, సో ఆ రూపంలో మీకు ఒక మ్యూజిక్ ఇస్తున్నాను. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేసుకొని ఈ వీడియోని డిలీట్ చేసేయండి. సో మీకు సౌండ్తో సహా మెల్లగా వినిపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి. సో చూడండి మనకి సెకండ్ టైం మై బేబీ అని వస్తుంది కదా, అక్కడికి ఫస్ట్ ఫోటో ట్రిమ్ చేసి సో ఫోటోపై క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లో మనకి కిందకి వెళ్తే ఇన్ యానిమేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ యానిమేషన్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఓన్లీ 39th ఎఫెక్టే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఓన్లీ 39th ఎఫెక్ట్, సారీ ఫ్రెండ్స్. సో ఓన్లీ మీకు నచ్చిన ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో ఓన్లీ 36th ఎఫెక్టే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 36th ఎఫెక్ట్ ప్రతి ఒక్క ఫోటోకి యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్లిప్ గ్రాఫిక్స్లో మీకు రెండు బాగుంటాయి అన్నమాట. ఇందులో మీకు నచ్చితే 36th వన్ లేదా 13th వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రెండింటిలో ఏదైనా ఒక ఫోటోకి సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్క ఫోటోకి. నేనైతే 13th వన్ అని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను 13th వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్పై క్లిక్ చేసి సో ఇన్ యానిమేషన్ వెళ్ళండి. ఇన్ యానిమేషన్ వెళ్ళాక 13th వన్ సెలెక్ట్ చేసుకుని ఇది ఎక్కడి వరకు అయితే ట్రిమ్ చేసుకోవాలంటే సో మళ్ళీ మనకు అమ్మాయి బేబీ అని వస్తుంది కదా, సో అక్కడ ట్రిమ్ చేసేసి మళ్ళీ థర్డ్ ఫోటోని కూడా సేమ్ క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చి సో ఇన్ యానిమేషన్కి వెళ్ళండి. ఇన్ యానిమేషన్లో 13th ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో 13th ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకో. సో చూడండి మనకు ఒక 3 times ఒక ట్యూన్ వస్తుంది కదా లేదు అని. సో ఈ ట్యూన్ దగ్గర ఏం చేస్తారంటే సో అక్కడ ట్రిమ్ చేయండి ఈ ఫోటోని. సో ఈ ఫోటోని ట్రిమ్ చేశాక నెక్స్ట్ ఉన్న ఫోటోని సో ఇలా దగ్గరికి తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఒక రెడ్ మార్క్ వస్తుంది ఆ ఫోటో దగ్గర. సో ఆ మార్క్ రానంత వరకు మీరు ఇక్కడ ఇలా జరుపుకోండి. జరుపుకున్న క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చేసి సో క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చాక ఇన్ యానిమేషన్కి వెళ్ళి సో ఇందులో మనకి 38th ఎఫెక్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఎఫెక్ట్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కూడా దగ్గరికి ఇలా తెచ్చుకొని సో ఇన్ క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషన్కి వెళ్ళండి. సో ఇన్ యానిమేషన్లో సేమ్ 38th ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి సో దీన్ని కూడా మీరు ఇన్ యానిమేషన్కి వెళ్ళి క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళి సారీ ఫ్రెండ్స్ క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళి ఇన్ యానిమేషన్కి వెళ్తే 38th ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో 38th ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి. సో మళ్ళీ మీ బేబీ అని వస్తుంది కదా, సో అక్కడికి వచ్చేసి ఇన్ యానిమేషన్కి వచ్చేయండి. సో సేమ్ 13th ఎఫెక్ట్ 30th ఎఫెక్ట్. సో మళ్ళీ మన ముందు ఏ ఫొటోస్కి ఎలా అయితే మీరు ఫొటోస్ అయినా అడ్జస్ట్ కూడా చేసుకోండి. ఒకవేళ మీకు అడ్జస్ట్ అవ్వకపోతే
సో మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ పై క్లిక్ చేసి సో ఇన్ని యానిమేషన్కి వెళ్ళండి. సో ఇన్ని యానిమేషన్లో సో వీలైతే మీరు 13th ఎఫెక్ట్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోలేదు 36th వన్, సో మీకు నచ్చింది నేను 13th వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ వస్తుంది కాబట్టి సో ఎక్స్ట్రా ఫోటో తీసుకున్నాను. సో క్లిప్ గ్రాఫిక్స్ పై క్లిక్ చేసి సో అగైన్ ఇన్ యానిమేషన్కి వెళ్ళి 30th ఎఫెక్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో మళ్ళీ మనకు ఒక 3 times ఫోటో చూడండి. సో ఇలా టిక్ చేయండి ఫోటోని. సో ఇలా టిక్ చేశాక సో ఇంకా మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే సో ఎక్స్ట్రా ఫొటోస్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఏదో తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫొటోస్. సో మీకు నచ్చితే ఈ ఫొటోస్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డౌన్లోడ్ చేసుకోండి కావాల్సి వస్తే. కింద డిస్క్రిప్షన్లో అన్ని ఫొటోస్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ నేను. సో వచ్చారు కదా, సో ఇప్పుడు అదే క్లిప్ గ్రాఫిక్స్ పై క్లిక్ చేసి సారీ ఫ్రెండ్స్. ఫస్ట్ క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళి సేమ్ మనకి ఇన్ యానిమేషన్లో 38th ఎఫెక్ట్ కదా సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి ఇటువంటి ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఫోటోని అయితే ఇలా ట్రిమ్ చేసుకోండి దగ్గరికి. అలాగే నెక్స్ట్ ఫోటో తీసుకోండి. సో నెక్స్ట్ ఫోటో మీకు నచ్చిన ఫోటో ఉంటుంది అది తీసుకొని సో అగైన్ మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చి సో క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషన్కి వెళ్ళి 38th ఎఫెక్ట్ ఉంటుంది కదా అది సెలెక్ట్ చేసుకొని సో దాన్ని మీరు ఇలా చిన్న చేసుకోండి ఆ ఫోటోని. సో నెక్స్ట్ ఫోటో ఉంటుంది కదా క్లిప్ గ్రాఫిక్స్ వెళ్ళి సేమ్ ఇన్ యానిమేషన్ ఉంటుంది కదా సో ఇన్ యానిమేషన్లో 38th ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ట్రిమ్ చేసేసుకోండి. సో ట్రిమ్ చేసేసుకున్నాక వీడియో అంతా పూర్తయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మన స్టార్టింగ్ ఫోటో తీసుకున్నాం కదా ఫస్ట్ ఫోటో, సో ఫస్ట్ ఫోటో దగ్గర రెడ్ మార్క్ నుంచి సో నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎలా ఉంటుంది కదా దీనిలో ముందుకు ఫుల్ స్క్రీన్లో ఎలా చేసుకోండి. చేసుకున్నాక కిందకి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, సో ఆ బ్లెండింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో మిగిలిన భాగం వీడియోని మీరు ఎలా ట్రిమ్ చేసేసుకోండి. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి 2 విధాలుగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇది ఎక్స్పోర్ట్ చేసుకొని ఇలానే ఉంచుకోవచ్చు వీడియోని, లేదా మాకు ఫుల్ స్క్రీన్ మొత్తం మొబైల్స్ ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే ఎలైట్ మోషన్లో వీడియో ఫుల్ స్క్రీన్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేను అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఈ వీడియోని ఓన్లీ మీకు ఎంత రేట్లో కావాలో అంత ఫ్రేమ్ రేట్లో ఉంచుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట వీడియో మనకి. సో అయితే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్ మీకు అవసరమైతేనే ఒకవేళ మా కైన్ మాస్టర్లో చేసుకుంది చాలు అనుకుంటే సో మీరు ఎలైట్ మోషన్ దాన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోనక్కర్లేదు. సో మీకు ఫుల్ స్క్రీన్లోనే కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఈ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసి ప్లస్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్ ఉంటుంది కదా 1080x2340 సెలెక్ట్ చేసుకొని సో ఫ్రేమ్ రేట్ ఒకసారి 60fps పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా ఒక వీడియోని, సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని సో దాన్ని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది ఆరో మార్క్ ఉంది కదా, సో ఆరో మార్క్పై క్లిక్ చేసి వీడియోపై క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ హెచ్డీలో కావాలంటే హెచ్డీ సో ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ వీడియో కూడా మనకి ఎక్స్పోర్ట్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు శ్రీధర్ క్రియేషన్స్ ఫర్ మోర్ న్యూ వీడియో అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, జై హింద్.